హాయ్ వెల్కమ్ టు హాసై ఉందే మనోజ్ ఇంతకీ ఇరాన్ పై దాడి విషయంలో ఇజ్రాయిల్ వ్యూహాలు ఏంటి ఇరాన్ లో ఏ లక్ష్యాలను చేయించడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోంది తమ టార్గెట్ ఇజ్రాయెల్ పూర్తి చేయగలదా వాటికి ఎలాంటి అడ్డంకులు నిజంగా లేవా ఒకవేళ ఇజ్రాయెల్ తీవ్రమైన దాడులు చేస్తే ఇరాన్ లో సామాన్యులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది అమెరికా దీనికి ఒప్పుకుంటుందని నిజంగా గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత మిడిల్ ఈస్ట్ మరోసారి రగులుకోవడం ప్రారంభించింది సో ఆ దాడితో మొదలైన ఇజ్రాయెల్ ప్రతీకారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది తెలుసుగా ఇజ్రాయల్ సంగతి ఏదో ఒక పట్టణం వదిలిపెట్టరు సో మొదట హమాస్ మాత్రమే ఇజ్రాయెల్ లక్ష్యంగా ఉన్నప్పటికీ తర్వాత పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి హమాస్ తో మొదలుపెట్టి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ కు థ్రెట్ గా ఉన్న హిజ్బుల్లా హౌతిలను కూడా నాశనం చేయడానికి పోనుకుంది అయితే ఈ రాడికల్ గ్రూపులను పెంచి పోషిస్తున్న ఇరాన్ కూడా ఈ ఛాన్స్ వినియోగించుకోవడానికి సిద్ధపడినట్లు వివరించింది సో హమాస్ హిజ్బుల్లా లీడర్లను హతమార్చేందుకు ప్రతీకారంగా రెండు సార్లు ఇజ్రాయెల్ పై బాంబులు వర్షం కురిపించింది మొదటిసారి కాస్త సమయమనం పాటించిన ఇజ్రాయెల్ రెండోసారి మాత్రం అవకాశాన్ని వదులుకోవాలని చూడలేదు సో ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యానికి ఇరాన్లో స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయి ఈ లక్ష్యాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఇజ్రాయెల్ దాడులు చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తుంది సో ఇజ్రాయెల్ వ్యూహాల్లో భాగంగా ఇరాన్ సాంప్రదాయ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన స్థావరాలే ఇజ్రాయెల్కు ప్రాథమిక లక్ష్యం కావచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి ఇందులో ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు ఇంకా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఇంధనం నింపే ట్యాంకులు స్టోరేజ్ బంకర్లు ఉన్నాయి వీటిపై ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ అండ్ కార్డ్స్ కు చెందిన స్థావరాలు అవుతున్నాయి అంటే ఎయిర్ డిఫెన్స్ కావచ్చు ఇంకా మిసైల్ బ్యాటరీలు అయినా కూడా సో వాటిపైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంది అలాగే ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్ళ తయారీకే కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తుల్ని కూడా ఇజ్రాయెల్ హతమార్చడానికి సిద్ధపడే అవకాశం ఉంది సో అంటే కుంభస్థలాన్ని కొడితే ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇజ్రాయెల్ ప్రధాన టార్గెట్లో ఒకటి అందులో భాగంగా ఇరాన్ను తీవ్రంగా నష్టపరిచే ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులు జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఈ క్రమంలో ఇరాన్ పెట్రోకెమికల్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నౌకలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది సో అయితే ఈ వ్యవస్థల మీద దాడి చేస్తే ఇరాన్ ప్రజల్లోనూ ఆగ్రహం చల్లరేగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయడం వల్ల ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుంది ఇప్పటికే ఇరాన్లో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి నజరల్లా హత్య తర్వాత ఇజ్రాయల్పై ఇరాన్ దాడులు చేసినప్పుడు కూడా ఇరాన్లో చాలా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి సమరాలు చేస్తున్నారు సో ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు కూడా చేశారు మరోవైపు ఇరాన్ చేసిన చర్యకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ను కూల్చి బూడుద చేస్తారని ఇది సామాన్యుల ప్రాణాలను బలివ్వడమేనని ఇరాన్లో కొందరు ప్రజలు భావిస్తున్నారు ఇలా ఇరాన్ ప్రజలు రెండుగా చీలిపోయిన ఈ సందర్భంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మాత్రం దెబ్బతీస్తే అది ఇరాన్లో ఇజ్రాయెల్ పై మరింత వ్యతిరేకత కారణం అవుతుంది ఇక ఇరాన్ లో ఇజ్రాయెల్ టార్గెట్ ఇస్తున్న అత్యంత ముఖ్యమైన లక్ష్యం అణ్ వస్త్రాలు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇది చాలా పెద్ద చర్యగానే పరిగణించాలి నిజంగా అణు విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైన ఇరవై శాతం కంటే ఎక్కువ యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇటీవల క్లియర్ కట్ చేసింది సో ఈ పరిస్థితిలో ఇరాన్ అణుబాంబు తయారీ చేసే స్థాయిని చేరుకుంటుందని ఈ దశలో అది బ్రేక్అవుట్ పాయింట్కు చేరుకుందని ఇజ్రాయెల్ సహా దాని మిత్ర దేశాలు కూడా అనుమానిస్తున్నాయి అందుకే ఇరాన్ లోపల ఇజ్రాయెల్ లక్ష్యాల్లో ఇరాన్ అణు కార్యక్రమానికి కేంద్ర స్థావరమైన పర్చిన్ ఇంకా రీసెర్చ్ రియాక్టర్లు ఉన్న తెహ్రాన్ కావచ్చు బోనాబ్ కావచ్చు కావచ్చు ఇతర అణుస్థావరాలైనన్జ్ కావచ్చు కావచ్చు ఇషహాన్ కావచ్చు ఫెడ్ తెలుస్తుంది అయితే ఈ అణుస్థావరాలపై దాడికి అమెరికా ససేమిరా ఒప్పుకోవట్లేదు ఇది మరింత తీవ్రమైన పరిణామం దారితీస్తుందని అమెరికా హెచ్చరిస్తుంది ఈ పరిస్థితుల్లో ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేస్తూ అది మిడిల్ ఈస్ట్ లో ఘోరమైన యుద్ధాన్ని దారితీసే అవకాశం ఉంది సో ఈ థర్డ్ వరల్డ్ వర్ గురించి మీరేమనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్యూ